పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం చూసినప్పుడు ఆయన ఉంగరాలు సంథింగ్ ఏవో కనిపించాయి నాకు. ఏంటండి అంటే ఉంగరాలు అంటే, మీరు యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్ అంటే, నేను అంటే దైవం మీద భక్తి ఉండడం ఉంగరాలు పెట్టుకోవడం తప్పని నేనేం చెప్పట్లేదు, నేనేం జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, వాళ్ళ విశ్వాసం కావచ్చు, మంచి జరుగుతుందన్న ఇది కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన ఒకటి ధరిస్తే మనకి అంటే మనం స్వచ్ఛంగా ఉంటామనే ఒక ఇది కావచ్చు. సో ఉంగరాలు కొన్ని చూశాను, దానికి సంబంధించి మీరు కూడా ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల కోసం అన్నారు, ఏంటండి అది, ఏంటి ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు? ఆయన చేతికి చూసానండి, ఏ ఫింగర్స్ కొన్నా గుర్తులేదు కానీ, ఒకటి తాబేల్ ఉంగరం, ఒకటి ఒకటి కోబ్రా రింగ్, అదే పావు ఉంటుంది కోబ్రా రింగ్ ఒకటి, ఇది ఒకటి. సో బేసికలీ నాకు నాకు జనరల్గా తెలిసిన విషయం ఏంటంటే, ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్, ఆస్ట్రాలజీ ప్రకారం మనకి ఈ కోబ్రా రింగ్ ఏదైతే ఉందో ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్, గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అన్నమాట, మంచి విషయాలు మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే టర్టిల్, అదే మన టార్టాయిస్ తాబేల్ ఉంగరం ఏంటంటే, ఇది పాత కర్మలను కడిగేసి కొత్త పరివర్తన తీసుకొస్తుంది, ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ కర్మస్, అంటే పాత పూర్వజన్మలో చేసిన కడిగేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎందులోనైనా నిలబడితే గెలుస్తారు అనే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ ఇవి. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఇంకా బెటర్ గా చెప్తారు, ఇన్ జనరల్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. బట్ సైకలాజికలీ దీన్ని తీసుకుని మాట్లాడాలంటే, ఎక్కడ ఏది ఎవిడెన్స్ లేదు దట్ వేరింగ్ రింగ్స్ హ్యాస్ సైకలాజికల్ ఇంపాక్ట్ అని. ఉంగరాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో నిజంగా వచ్చేస్తుంది, సైకాలజీ ప్రకారం ఎక్కడ రీసెర్చ్ లేదు. కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలి, సైకాలజీ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ పరంగా లేదు, లేదు కానీ ఆస్ట్రాలజీ అనేది సూడో సైన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారు, అంటే ఒక నమ్మకం, ఒక నమ్మకం, ఒక దైవత్వం అనుకోండి పోనీ, ఇక్కడ ఇక్కడ అది వేసుకోవడానికి సైకాలజీకి రిలేషన్ నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనా ఏదైనా అది ఫింగర్ రింగ్ కావచ్చు లేదా గొలుసు కావచ్చు లేదా బొట్టు కావచ్చు ఏదైనా సరే, దీనివల్ల నాకు మార్పు వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తాను అని గట్టి నమ్మకంతో కానీ ఏదైనా వేసుకున్నారనుకోండి, ఒక ఫింగర్ రింగ్ కానీ ఏదైనా కడియం కానీ, నేను ఒక గట్టి నమ్మకంతో దాన్ని వేసుకున్నాను అనుకోండి, పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ తో నేను వేసుకున్నాను అనుకోండి, ఫెయిత్ హీలింగ్ అంటాం. చూసారా ఫెయిత్ హీలింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, భగవంతుణ్ణి నమ్మండి మిరకల్స్ జరుగుతాయి అంటారు, అంటే ఆ ఫెయిత్ ఆ ధైర్యం వల్ల ఇప్పుడు బాగా క్యాన్సర్ పేషెంట్కో బాగా ఒంట్లో బాగాలేని వాళ్ళకో ఆ దేవుడు స్తోత్రం చదువుతుంటే ఒకలాంటి ఎనర్జీ పాజిటివిటీ దానివల్ల వాళ్ళు బతికేస్తారు ఆ ధైర్యానికి. సో ఎవరైనా ఏదైనా అనుకుని స్ట్రాంగ్ ఎఫర్మ్ చేసుకుని నమ్మకంతో పెట్టుకుంటే మన మైండ్లో మనకి తెలియకుండా సబ్ కాన్షియస్లీ చేంజెస్ వస్తాయి, సో డెఫినెట్లీ దానివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ ఎఫర్మేషన్ అనుకుని అనుకుంటామో డెఫినెట్లీ దాని వైపు మనం అడిగేస్తాం. సో ఇదే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లా ఆఫ్ యూనివర్స్ అంటారు, ఇలా చాలా చాలా కాన్సెప్ట్ చెప్తారు. బట్ దానికి సైకలాజికల్ రీజన్ ఏంటంటే, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్తాను. ర్యాస్ అంటాం, బ్రెయిన్ లో ర్యాస్, ఆర్ఏఎస్ అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మన మైండ్ లో ఉంటుంది. సో ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, లేదా ఒక ఏదైనా హోటల్ బయట ఒక బౌన్సర్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా. సో ఎవరు లోపలికి వెళ్తున్నారు మన బ్రెయిన్ లో, ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఇది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ర్యాస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కార్ థియరీ అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కార్స్ ని తలుచుకున్నాను, రెడ్ కార్స్ లేదా నాకు నాకు పదం ఏదైనా నా మైండ్ లో ఉంది, స్పందన లేదా బిర్యానీ లేదా ఆవకాయ లేదా ఎల్లో ఇలా అనుకున్నాను ఆల్రెడీ, ఫోకస్ నా ఫోకస్ అంతా ఆ పర్టికులర్ దాని మీదే ఉంది. మీరు రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, మీకు తెలియకుండా మీకు ఆ రెడ్ కార్ కనబడుతుంది, అంటే ఆ ఫోకస్ అంతా దాని మీద ఉండడం వల్ల, ఉండడం వల్ల మనకు అవే కనబడతాయి, ఓకే, సబ్ కాన్షియస్లీ మనకు కనబడతాయి. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, మన ఫోకస్ ఎప్పుడు ఎక్కడ ఎక్కువ తీసుకెళ్తామో దాని పట్లే మనం సబ్ కాన్షియస్లీ తెలియకుండా యాక్ట్ చేస్తాం, అందుకే యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది ఎలా పనిచేస్తుంది, ర్యాష్ ఇన్ యాక్షన్ అని చెప్పి ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాడికి ఏదో ఒక ఎగ్జామ్, మంచి ఎగ్జామ్ రాస్తున్నారు, అక్కడ ఇన్విజిలేటర్లు కొట్టుకున్నా వినిపించదు, వెనక అట్లా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సౌండ్ సిస్టమ్లు పెట్టి డాన్స్లు వేస్తున్నా వినిపించదు, ఇంకేదో జరిగిపోతుందా వినిపించదు,
ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్ ఫోకస్ తోనే రాస్తారు, మిగతా అన్ని మ్యూట్ అయిపోతాయి. ఎలాగా చెప్పండి? అలాగా మామూలుగా అవే అవే స్టిమ్యులై ఉంటే చదువుతున్నప్పుడు ఇంట్లో అబ్బా ఇవన్నీ పెట్టేశాడు కాన్సన్ట్రేషన్ ఉండదు అనుకుంటారు. మీరు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారు అంటే ర్యాస్ అనేది ప్రాపర్ గా యాక్ట్ చేస్తుందనా? అక్కడ ర్యాస్ అనేది ఎవరికి వాళ్ళు, నేను ఎందు మీద ఫోకస్ పెడితే అదే నా సబ్ కాన్షియస్ నేను యాక్ట్ చేస్తాను దాని మీద. ఇప్పుడు నేను గెలుస్తా అనుకుంటే సబ్ కాన్షియస్లీ మీరు దానివైపు ఇచ్చేస్తూ ఉంటారు మైండ్, డెఫినెట్లీ. అందుకే అంటారు సెల్ఫ్ టాక్ అంటారు, విన్నట్లయితే ఇదంతా ట్రాష్ అనుకుంటారు, ఇదంతా నిజం కాదు అనుకుంటారు, కానీ మైండ్ మీద బాడీ మీద. దీన్నే ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీ అంటున్నారు. యాక్చువల్గా సీక్రెట్ అనే బుక్ లో కూడా అదే కదా చెప్పారు. సీక్రెట్ అనే ఒక ఫేమస్ బుక్ రెండబాంది, ఆ బుక్ లోనే అదే చెప్పారు. లా ఆఫ్ యూనివర్స్ అన్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాను. సో ఇవంతా ఇదే. చాలా మంది ఏంటంటే ఇదంతా ఇది ఇదంతా అది అనుకుంటారు, బట్ డెఫినెట్లీ మనకి మనం ఏం మాట్లాడుకుంటాం, మనకి మనం రెగ్యులర్ గా మన మైండ్ లో ఏం రన్ అవుతాయి థాట్స్, ఎవ్రీ థాట్ విల్ కౌంట్. ఓకే, సో మనకి మనం ముందు నమ్మాలి. సో ఎందుకు అనేదానికి నేను ఇంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు అండి పుట్టినప్పుడు ఎంత బుర్ర ఉందో దాంతోనే ఉంటారు, ఇంకా బ్రెయిన్ లో చేంజెస్ రావన్నారు. ఇప్పుడు ఏంటి న్యూరోప్లాస్టిసిటీ? మీరు ఆలోచించిన విధానం, మీరున్న సిట్యుయేషన్ బట్టి మీ విధానాన్ని మార్చుకోవచ్చు, మీ మైండ్ సెట్ ని మార్చుకోవచ్చు. చాలా కష్టం, నెక్స్ట్ ఇంపాసిబుల్, బట్ మీరు ఏది ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు అదే కనబడుతుంది. And this is a proven scientific thing. Okay. So, adi. So, coming back to Pawan Kalyan Garu, I think, and nammakam to esukunnaru kabatti, a positive transformation might happen. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు కూడా ఎగ్జామ్ మీద ఫోకస్, అంటే ఎగ్జామ్ బాగా రాయాలి లేకపోతే దాని మీద సబ్ కాన్షియస్ గా పనిచేస్తూ ఉండడం వలన అతనికి ఎలాంటి శబ్దాలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దాని మీద ఫోకస్ పెడతాడు. అట్లాగే అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చినప్పటికి మీరు అన్నట్టు ఆ పాజిటివిటీ ఇప్పుడు ఏదైతే అంటే ఒక పాజిటివ్గా నన్ను డ్రైవ్ చేస్తుందని నా నమ్మకంతో ఆయన ధరించిన ఇవి సైకలాజికల్గా కూడా ఆయన ముందుకు నడిపించాయని అనుకోవచ్చు కదా. నేను సైకలాజికల్ ఈ ఎలా పనిచేస్తుంది చేయలేదు అని పక్కన పెడితే ఆస్ట్రాలజికల్గా, సో సైంటిఫిక్గా నేను చెప్పాను అనమాట మన మెదడు మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని విభూతి పెట్టుకుంటారు. సో ఆయన జగన్ని ఓడించాలి అని అనుకున్నారు ఫస్ట్ నుంచి. అదే యాక్చువల్గా ఆయన ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, ఆయన అనుకోలేదు జగన్ గారిని ఎలాగైనా ఓడించాలి, జగన్ గారిని ఓడించాలి, అందరూ కలిసి కట్టుగా వెళ్ళాలని ఆ ప్రయత్నం అదే ఫోకస్ మీద వచ్చేసి ఎలాగైతేనే ఓడించారు. సో ఇది అనుకోవచ్చు అండి ఈ విధంగా, అంటే ఆ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టడం వలన ఆయన సబ్ కాన్షియస్గా అన్ని అంటే ఆయన ఎఫర్ట్స్ మొత్తం దాని మీద పెట్టి అన్ని విధాలుగా యాక్ట్ చేయగలిగారు అని అనుకోవచ్చు అండి. డెఫినెట్లీ అండి, ఇది పనిచేస్తుంది 80-90% అండ్ మిగతా పరిస్థితులు అండ్ వే హీ టుక్ యాక్షన్స్ కూడా, ఓన్లీ అనుకోవడమే పనికిరాదు కదా, అది చేసి మనం యాక్షన్స్ కూడా మనం యాక్షన్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అంటారు కదా అడగందే అమ్మాయిన ఇది పెట్టదు అని చెప్పి, యువర్ యాక్షన్స్ కర్మ, నీ కర్మ నువ్వు చేయి, తర్వాత వాట్ ఎవర్ ద రిజల్ట్ అది దేవుడికి వదిలి అని చెప్తారు కదా భగవద్గీతలో, కర్మణ్య వాధికారస్తే మాఫళేషు కదాచన. సో యు డు ద కర్మ, సో ఐ థింక్ హి ఫాలోడ్ ఇట్ అండ్ హి సక్సెస్డ్. సో మనసా వాచా కర్మన దాని మీద ఫోకస్ పెట్టారు అంతే కదండి, మనసా వాచా కర్మన అంటే 100% ఎఫర్ట్. డెఫినెట్లీ అండి, ఎన్ని సార్లు అయినా ఓడిపోయినా సరే కన్సిస్టెన్సీ గానీ చూసినట్లయితే ఆ ప్రజల్లోకి వెళ్ళి దూసుకుపోవడం గానీ అది ఎక్సలెంట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.